బుచ్చిబాబు గారు అందరికీ నమస్కారం అండి సాయి ధర్మ తేజ్ గారికి దిల్ రాజ్ గారికి సార్ దిల్ రాజ్ గారిని నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఎందుకంటే మీరు మా గురుగారిని డైరెక్టర్ చేశారు ఆర్య చూసి ఇన్స్పైర్ అయ్యి నేను డైరెక్షన్ నేర్చుకున్నాను నేను థ్యాంక్ యూ సార్ దానికి చరణ్ సార్ కోసం చెప్పాలంటే ఈరోజు నైట్ అంతా సరిపోదండి రంగస్థలం టైంలో ఆయన నాకు ఇచ్చిన ఎనర్జీ కానీ నేను రంగస్థలం తర్వాత ఇమీడియట్గా డైరెక్టర్ అయ్యానంటే కారణం చరణ్ సార్ అండి అంటే నేను ఏ కథ చెప్పినా వినేవారు నైట్ టైం ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఇది అనుకుంటే చెప్పరా అనేవారు ఇంకోటి అనుకుంటే చెప్పరా అనేవారు అంటే ఏ హీరో కూడా అంత ఛాన్స్ ఇవ్వడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి అంత ఛాన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ చరణ్ సార్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ లవ్ యూ సో మచ్ సార్ చరణ్ సార్ థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఉప్పెనా ఇలాగే ఉంటుంది వైష్ణవ్ తేజ్ గారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద హాయ్ అలాగే చరణ్ బర్త్డే సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ మీ అందరి వల్లే మేము ఈ స్టేజ్ పైన నుంచొని ఇంత బాగా పర్ఫామ్ చేయగలం మీదే ఆ ఎనర్జీ సో దానికి చాలా థ్యాంక్ యూ అండి అలాగే చిరంజీవి మామ ఫ్యాన్స్ అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి అవి ఏం చెప్పాలి అర్థం ఎర్ర కండు వాళ్ళ ఎఫెక్ట్ సార్ మనం ఏం చేయలేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బ్లడ్ డోనర్స్ అందరికీ అండ్ కరోనా టైంలో లైక్ తేజ చెప్పినట్టు మీరు ఎంతో సపోర్ట్ చేశారు చాలా ఫ్యామిలీస్కి అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియాకి అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్